నమస్కారం, సత్యనిష్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, పీడీ శ్రవంతి. ఎస్ఆర్ఎస్పీలో సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి, రైతులను కోరిన బేల్పూర్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్. జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో గుడ్సు ఉత్సవాలలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక వర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం. నూతన జీపీ భవనాన్ని పరిశీలించిన సభ్యులు. ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకుల రిలే దీక్ష రెండవ రోజుకు చేరిక. వేల్పూర్ మండలం అమినాపూర్ శివారులోని అష్టలక్ష్మి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ముఖ్య అతిథులు చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, పీడీ శ్రవంతులు విచ్చేశారు. పుట్టిన పిల్లలకు మురిపాలు త్రాగించడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచిన వారవుతామని వారు వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరించాలని సూచించారు. తల్లులు తమ బిడ్డలకు తప్పకుండా తల్లిపాలనే పట్టాలని, డబ్బా పాలు వాడకూడదని తెలిపారు. బిడ్డ పుట్టిన అరగంటకే మురిపాలు పిల్లలకు పట్టాలని చెప్పారు. ఈ విషయంలో అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాలింతలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వో నవనీత, సిడిపిఓ ఉషారాణి, మెడికల్ ఆఫీసర్ స్వాతితో పాటు ఆర్మూర్ డివిజన్ లోని 6 మండలాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. మన బిడ్డలకి తల్లులు తాగించే పాలు చాలా చాలా శ్రేష్టమైనవి, అదే విధంగా చాలా అమూల్యమైనవి. ఈ రోజు చూస్తున్నాము ప్రతిది కూడా కలుషితం. మనం తినే తిండి నుండి పీల్చుకునే శ్వాస దగ్గరికి వెళ్ళి ప్రతిది కూడా కలుషితం అయిపోతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లికి ఏమనుంటుంది, నా బిడ్డ మంచిగా పెరగాలి, మంచిగా చదువుకోవాలి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి, నా ఇంటి పేరు నిలబెట్టాలి, నా ఊరు పేరు నిలబెట్టాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశ. మరి అలాంటి ఆశను, మన బిడ్డను ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం ప్రసాదిస్తామో అప్పుడే మన బిడ్డ అన్ని రంగాలలో ముందుకెళ్ళగలుగుతాము. అవగాహన నేర్పాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో బిజీ లైఫ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో జాబ్ చేసుకోవడము, ఏదో వ్యాపారం కానీ ఏదో చేసుకోవడం వల్ల బిజీ అయిపోయి మన బిడ్డలకు మనం పాలియలేని పరిస్థితి. అత్తమ్మ దగ్గరనో, ఇంటి పక్క వాళ్ళ దగ్గరనో, ఏదో ఆయమ్మనో ఉంచేసి డబ్బా పాలు పట్టమని చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ ఇవాళ నువ్వు పరుగు పరుగుమని పరుగెడుతూ నువ్వు సంపాదిస్తున్న డబ్బు ఎవరి కోసం? ఆ బిడ్డ కోసమే కదా. మనం ఇవాళ కష్టపడుతుంది ఎవరి కోసం? మన బిడ్డలు మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉండాలా, వాళ్ళకి ఎలాంటి, నేను బాధపడ్డా నా బిడ్డ బాధపడద్దు అని ప్రతి తల్లి కోరుకుంటుంది. తనకి ఎంత కష్టమైనా తన బిడ్డల కోసం తను అహర్నిశలు పనిచేస్తుంది. మరి అది చేసేది కష్టము, ఆ వచ్చే డబ్బుల కోసము నువ్వు చేస్తున్నావు కరెక్టే. మరి ఆ డబ్బులు నీ కొడుకుకు, బిడ్డకు చెందాలంటే వాడు ముందు ఆరోగ్యకరంగా ఉండాలి. తల్లిపాల వారోత్సవాల గురించి మనకు ఇప్పటి వరకు స్వాతి మెడికల్ ఆఫీసర్ దేగా గారు, ఆర్వో నవనీత మేడం గారు, మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు గారు, మరియు మీరందరూ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. తర్వాత బిడ్డ పుట్టిన వెంటనే అరగంటలోపు మురపాలు పట్టించడం, తర్వాత 6 నెలల వరకు వాళ్ళకి తల్లిపాలు క్రమం తప్పకుండా ఇవ్వడం చేయాల్సి ఉంటుంది. తల్లిపాల తోటి పిల్లలు ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారో అనేది మీరందరూ కూడా చక్కగా వివరించారు. తల్లిపాల ద్వారా పిల్లలు క్యాన్సర్, తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఏ విధంగా వాళ్ళు
బలంగా తయారవుతారు. తర్వాత తల్లికి కూడా పాలు ఇవ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ తర్వాత ఇతర ఎలాంటి రోగాల బారిన పడకుండా ఏ విధంగా తను పాలు ఇవ్వడం ద్వారా ఏ విధంగా కాపాడబడుతుంది. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి మహిపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ నెల 10న పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న సీఎం బహిరంగ సభకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నింపేందుకు కాళేశ్వరం నుండి నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా నింపేందుకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని, ఈ బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని, బహిరంగ సభకు ఆయకట్టు రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని సభ విజయవంతం చేయాలని అన్నారు. బహిరంగ సభలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొనేలా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ వైస్ ఎంపీపీ రేగుళ్ల రాములు, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు పోచంపాట్ కాళేశ్వరం నుంచి పోచంపాట్ ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ శంకుస్థాపనకు మరి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖర రావు గారు 10వ తారీఖు నాడు వస్తున్న సందర్భంగా ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ ముఖ్య ఉద్దేశంలో మరి రైతులకు ఏదైతే ఉన్నదో రైతులకు ఈ రివర్స్ పంపింగ్తో మరి ఆయకట్టు కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఈ పోచంపాట్ ప్రాజెక్టు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో మరి శంకుస్థాపనకి భారీ ఎత్తున రైతాంగాన్ని తరలించాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి ఇంటికొక్కరు చొప్పున వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని ఈనాటి సమావేశంలో తీర్మానించడం జరిగింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ దీని ముఖ్య ఉద్దేశం ఏ ప్రభుత్వం కానీ 10 సంవత్సరాల కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ నాయకులు ఈ రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి రైతు పక్షపాతిగా కేసీఆర్ మరి నిలబడి ఈ రైతాంగాన్ని మేల్కొనే విధంగా ముందుకు సాగుతున్నారు. కాబట్టి మరి ఈ ఏదైతే పోచంపాటి ప్రాజెక్టులో 10వ తారీఖు ఈ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ శంకుస్థాపన ఉందో మరి దానికి విజయవంతం చేసి మరి ప్రతి ఒక్క రైతు ఇంటికొక రైతు చొప్పున వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సభను విజయవంతం చేసి మరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఇది కాళేశ్వరం శంకు రివర్స్ పంపింగ్ ఉందో మరి ఇది సీఎం మరి మా బాలకొండ నిజవర్గంలో మరి రైతాంగంకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ఎమ్మెల్యే కృషిసుక దీనిలో ఎంతో ఉన్నది. కాబట్టి మరి ఎమ్మెల్యే గారికి మా వేర్పుమండ రైతాంగం కానీ పార్టీ కార్యకర్తల తరఫున ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి తెలుపుతూ జై తెలంగాణ. జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని ఉర్సు ఉత్సవాలలో టీపీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్, డిప్యూటీ మేయర్ ఫయీం సుమీర్ హైమదులు పాల్గొని హఫీజ్ ఫీర్ను దర్శించుకొని ముస్లిం సోదరులతో సహపంక్తి భోజనం చేశారు. ముజీద్ అన్సారీ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు 2వ రోజు కవాలి సహపంక్తి భోజన ఏర్పాట్లు చేశారు. పప్పా ఖాన్, షాహీన్ ఖాన్, నిజామాబాద్ ప్రాంతీయులు నమాజ్ చేసి సహపంక్తి భోజనంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి నరాల రత్నాకర్ పాల్గొనడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. రత్నాకర్ 2008 నుండి ప్రతి ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటున్నారని తెలిపారు. కార్పొరేటర్లు నజీర్, హైమద్, రియాజ్, అంజు, హైమదులు ఉర్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని జీకే ముజీద్ అన్సారీ తెలిపారు. కవాలీ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా గడిపారు. के उससे शरीफ के मौके पे जकरनपल्ली मंडल के विलेज अर्गुल विलेज में सालाना उर्स में आज यहाँ पर शिरकत करने वालों में निज़ामबाद म्यूनसिपल कॉरपोरेशन के डिप्टी मेयर एम ए फहीम, स्टैंडिंग कमेटी चेयरमैन मीर परवेज अली, कॉरपोरेटर अवेस अहमद, नसीर अहमद अहमद, रियाज अहमद के अलावा निर्मल आदिलाबाद, निर्मल के सीनियर साहब भी
जली लदर साहब सियासत के तो अतराफ के जो ना काफ़ी लोग यहाँ पर जो ना जुलूस में शिरकत करने के लिए यहाँ पर आए हुए हैं और दरगाह शरीफ के सजादे नशीन जना मुजीब बादशाह की जानिब से तमाम लोगों का जो ना इस्तकबाल किया गया। ये एक ऐसा मौका है यहाँ पर हिंदू मुस्लिम एकजहती का मुजाहरा किया जाता है। ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు సర్పంచ్ రవిగౌడ్ అధ్యక్షతన గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మాణమవుతున్న గ్రామ పంచాయతీ భవనాన్ని పాలకవర్గం సభ్యులు పరిశీలించారు. గ్రామ అభివృద్ధి డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ రవిగౌడ్ చెప్పారు. పాలకవర్గం సభ్యులు అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నూతనంగా నిర్మాణమవుతున్న గ్రామ పంచాయతీ భవనం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మాట్లాడి నూతన భవన ప్రారంభం తేదీని వెల్లడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు కాశీరామ్, మోయిన్, భోజేందర్, కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామంలో మరి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు మిషన్ భాగీరథ వేయడం వల్ల తోడు మౌల్స్ వాడి మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ప్రజల కోసం ఎందుకంటే ఆ గుంతలు గుంతలు ఉండడం వల్ల వెళ్ళడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి మా పాలకవర్గం గ్రావెల్ తీర్మానం అదేవిధంగా ఎక్కడైతే మురికి కాల్వలు ఉన్నాయో వాటికి నిర్మాణం చేసే మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు గ్రామ పంచాయతీ మరి ఓపెనింగ్ పెట్టుకునేది ఉన్నది. కాబట్టి మరి ఈరోజు గ్రామ పంచాయతీని చూడడానికి పాలకవర్గం కూడా పూర్తి సహకారంతో వచ్చింది. మరి చూడడం వర్క్ పెండింగ్ ఉండడం వల్ల మరి 1 వీక్ లోపు ఈ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీకి రావడానికి మా పాలకవర్గం ఇంకా దాంట్లో బడ్జెట్ ఏమైనా తక్కువ ఉంటుక 4 లాక్స్ జనరల్ ఫండ్ నిధుల నుంచి మరి పెట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఆర్మూర్ మండల్లో ఎక్కడ లేని విధంగా మరి గ్రామ పంచాయతీని మార్చుకునే ప్రయత్నం ప్రజల కోరిక మేరకు మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ట్రైన్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు వాళ్ళ గల్లీల్లో ఉన్నటువంటి ఇబ్బందికరాన్ని మాకు ఏంటని తెలియజేయగలరు. లేదు మీకు ఇబ్బంది అయితే మరి మా ఫోన్ నెంబర్ని తీసుకొని మాకు ఫోన్ చేసినట్లయితే మా వార్డు మెంబర్లు కానీ మా సెక్రటరీ కానీ మరి ఉప సర్పంచ్ గారు కూడా మీకు అందుబాటులో ఉండి మీ యొక్క తక్షణమే మీకోసం పనిచేయడానికి మా పాలకవర్గం మేము వెళ్ళవేళలా మీకు ప్రజల కోసం పనిచేస్తామని హామీస్తా ఉన్నాం. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్ష నేటితో 2వ రోజుకు చేరుకుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షను ఎంఏఎఫ్ రాష్ట్ర నాయకుడు సాయి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు తెడ్డు రవికిరణ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రీలే నిరాహార దీక్షలు ప్రారంభించినట్లు చెప్పారు. గత 23 సంవత్సరాలుగా వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టలేదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలు ఉధృతం కాకంటే ముందే ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వము వెంటనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. లేని పక్షంలో 8-9 తారీఖులలో ఇక్కడ ధర్నాలు రాస్తాను చేపడతాము.
పదో తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా స్పందించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అఖిలపక్షము ఢిల్లీకి వెళ్లాలని తీసుకువెళ్ళి వర్గీకరణ ఇష్యూ మీద మాట్లాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామ శివారులోని అష్టలక్ష్మి ఆలయంలో నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావటంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అష్టలక్ష్మి ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భర్త పేరు, నీ పేరు, పిల్లల పేర్లు చెప్పుకోండి. పెళ్ళి కాని పిల్లలు ఉండేంటే గోత్రము, తండ్రి పేరు, తల్లి పేరు. నీ లక్ష్మీ నారాయణ పరబ్రహ్మనే నమః. శ్రావణ మాసం ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది ఆడవాళ్లకు, మహిళలకు సౌభాగ్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వరాలన్నీ ఈ అమ్మవారిచ్చే వరలక్ష్మి వ్రతం గనక ఈరోజు మన ఈ అష్టలక్ష్మి సహిత దేవాలయంలో సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించడం గ్రామం నుండి కూడా మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నోముకుంటారు. వారందరికీ కూడా మా దేవాలయం తరఫున అమ్మవారి ప్రసాదంగా గాజులు, కుంకుమ, పసుపు ప్రసాదం కూడా, మూడు తూర్ల ప్రసాదం అమ్మవారి తరఫున వారికి ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఈ సౌభాగ్యవతులందరికీ కలగాలని చెప్పి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని నేడు ఆర్మూర్ RTC డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. పిప్రి రోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, ఈ కళాశాలలకు గత 15 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం ఉందని, గత విద్యా సంవత్సరం వరకు బస్సు నడిచిందని, ఈ విద్యా సంవత్సరం నుండి బస్సు సౌకర్యం లేకుండా పోయిందని PDSU ఏరియా అధ్యక్షుడు నరేందర్ చెప్పారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా RTC అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించాలని డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు దుర్గా ప్రసాద్, సంతోష్, శ్రీను, సురేష్, సాయి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక డిపో మేనేజర్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పిప్రి రోడ్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలకు గత 15 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. గత సంవత్సరం మార్చి వరకు కూడా కళాశాల పేరుతోనే ఒక బస్సును కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం వచ్చేవరకల్లా ఏదైతే కళాశాల పేరుతో వస్తున్నటువంటి బస్సుని దాన్ని రద్దు చేయడం జరిగింది. దానివల్ల డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల పోతున్నటువంటి విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. జిరాత్ నగర్లో బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు అక్కడ నిలబడి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఆనే నిలబడి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక సైడ్ అమౌంట్ క్లాసులు 9:30 స్టార్ట్ అవుతున్నాయి, బస్సు 10:30 వరకు వస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులు క్లాసులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా గత 15 సంవత్సరాల నుంచి ఎట్లయితే వస్తుందో బస్సు కళాశాల పేరుతోనే ఎట్లయితే వస్తుందో అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆ కళాశాల పేరుతోనే బస్సును ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిఎం గారిని ఒక మెమోరం ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే కళాశాల పేరుతో పొద్దున ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 2 ట్రిప్పుల్లో బస్సుని కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థులందరితో కలిసి ఖచ్చితంగా ఈడ ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ దీని ముఖంగా నేను డిఎం గారిని కోరుతున్నాను. జక్రన్పల్లి మండలం తుర్లికొండ వాసి శ్రీధర్ గౌడ్ జయలక్ష్మిల కులాంతర వివాహానికి BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10,000 నగదు పురస్కారంను MPP అప్పాల పెదరాజన్న, నట్ట భోజన్న, జెస్సు మంజులలు అందజేశారు. జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్న తుర్లికొండ వాసి శ్రీధర్ గౌడ్ జయలక్ష్మిలు కులాంతర వివాహం చేసుకున్నందుకు MPP అప్పాల పెదరాజన్న చెక్కును పంపిణీ చేసినట్లు తెలిపారు. MPDO సీతా మహాలక్ష్మి BC సంక్షేమ శాఖకు వినతి చేయగా కులాంతర వివాహం చేసుకున్నందుకు నగదు పురస్కారంగా 10,000 రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం
చేయడానికి కృతజ్ఞతలని శ్రీధర్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కొలిప్యాక్ శ్రీనివాస్ గౌడ్, ఈఓపిఆర్డి బ్రహ్మానందం, సీనియర్ అసిస్టెంట్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కులాంతర వివాహం జరిగింది. దానికి ప్రభుత్వపరంగా 10,000 రూపాయలు ఇన్సెంటివ్ సహాయం కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఇతనికి ఫ్యామిలీకి 10,000 రూపాయలు చెక్ ఇవ్వాలి. దీంట్లో పాల్గొన్నటువంటి మన గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నట్టభోజన గారు, మా వైఎస్ఎన్పీపీ చంద్రకళ బాలకృష్ణ గారు, ఎంపీడీ గారు, సుబ్బారెడ్డి గారు, కొలిపేక సర్పంచ్ గారు అందరం కలిసి చెక్కివ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, పీడీ శ్రవంతి. ఎస్ఆర్ఎస్పీలో సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి, రైతులను కోరిన బేల్పూర్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్. జగన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో గుర్సు ఉత్సవాలలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక వర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం. నూతన జీపీ భవనాన్ని పరిశీలించిన సభ్యులు. ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకుల రీలే దీక్ష రెండవ రోజుకు చేరిక. వేల్పూర్ మండలం అమినాపూర్ శివారులోని అష్టలక్ష్మి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.